కనీసం ప్రతిపక్షానికి వెళ్ళావా నువ్వే మాగాడు కానీ ఒకటి మాత్రం నిజం అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో భారతీయ జనతా పార్టీ అవినీతిని లేదంటే వాళ్ళ హయాంలో కుంభకోణాలను ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు అవి కూడా పెద్దగా జరగలేదు ఆయన చెప్తున్నది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని కేసులు ఉన్న ఇటువంటి వాళ్ళని దగ్గరికి రానివ్వదు అందుకే నేనంటే అంత అభిమానం ఎందుకంటే నిజంగా ఈయన మీద ఇంకా ఎటువంటి అవినీతి మచ్చ మరక ఏం లేదు కాబట్టి ఆ యాంగిల్లో ఆ ప్రాధాన్యత నాకు వస్తుంది అని చెప్తున్నారు అది చూడొచ్చా కరెక్ట్ అందులో తప్పే లేదు కాబట్టి సమస్య ఏంటంటే ఈయన ఏమంటున్నారు కేంద్రం దగ్గరికి పలుకుబడి పెట్టుకుని వాడుతున్నారు వీళ్ళు అవినాష్ రెడ్డి ఉదంతలు మరి క్రిమినల్స్ దగ్గరికి రానిది అంటున్నారు జగన్ అక్కడ చెప్పుకుంటున్నాడు అంటున్నారు కేంద్రం దగ్గర ఉండి పలుకుబడి ఉండి ఎందుకు చేయలేకపోతున్నారు కూడా అంటున్నారు కదా అక్కడ అవినాష్ కేసులో అక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళి మొక్కి పని చేయించుకుంటున్నారని చెప్పారు దేహి అంటున్నారు నేను అలా అడగక్కర్లేదు ఎందుకంటే ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి అలా మొక్కుతున్నాడు నేను డైరెక్ట్ గా వెళ్తే అడిగితే చేస్తారు అనేది ఇప్పుడు ఇప్పుడు ఈయన ఎందుకు మొక్కుతున్నట్టు మరి ఏం లేదు కదా ఇప్పుడు ముందు విభేదించినోడే కదా ఎందుకు మొక్కుతున్నట్టు అక్కడ ఎవడన్నా మొక్కుతున్నట్టు కనబడద్దే మనకి ఈయన దండం పెడతాడు ఆయన దండం పెడతాడు ఆయన దండం పెడితేనేమో శత్రుత్వం ఈయన దండం పెడితే మిత్రత్వం అవ్వదు కదా బేసిక్గా ఒకటేంటంటే కేంద్రంలో ఎవడైనా సరే రాష్ట్రంలో పలుకుబడి ఉంటే